ఆర్జీవీ ఆఫీస్ అయిన కంపెనీ బిల్డింగ్లో నిన్న హైడ్రామా నడిచింది. ఎవరో కొంతమంది ఒక్కసారిగా వచ్చి ఆర్జీవీని కలవాలని గొడవ చేశారు. కానీ వర్మ ఆఫీస్ స్టాఫ్ ఒప్పుకోలేదు. దాంతో అక్కడ గొడవ జరగడం, మీడియా అంతా రావడం ఆ హడావిడిపై ఫుల్ కవరేజ్ అయింది. ముస్లింస్ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, నేనేమంటుందా సార్, అందరు పిలవండి, రామ్ గోపాల్ అన్న పిలవండి, మాట్లాడతాం, కూర్చోండి అన్న, మీరు కూర్చోండి అన్న. అదంతా పవర్ స్టార్ సినిమా అనే బ్యాక్డ్రాప్తోనే నడిచింది. అంత గొడవ జరిగినా వర్మ పేరు వినిపించింది తప్ప వర్మ కనిపించలేదు. అసలు ఆ టైంలో వర్మ అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఈలోగా పోలీసులు అక్కడికి రావడం, వాళ్ళని విచారించి అరెస్ట్ చేయడం లాంటివి జరిగాయి. కానీ అసలు అక్కడికి వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎవరు? ముందు వాళ్ళు ఓఈ స్టూడెంట్స్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ జనసేన కార్యకర్తలు అన్నారు. కానీ వాళ్ళపై క్లారిటీ లేదు. పూరా ఉస్మాన్ యూనివర్సిటీ కా స్టూడెంట్ జేఎస్సీ ప్రెసిడెంట్ సార్, పూరా ఉస్మాన్ యూనివర్సిటీ కా స్టూడెంట్ జేఎస్సీ ప్రెసిడెంట్ సార్, మే ఎక్కి బోల్ రహా హూం, ఉన్సే హమ్ బాత్ కర్నా హై, బస్ ఉత్నా హై సార్, ఉత్నా హై నా, ఉత్నా హై, బాత్ కరా దేంగే నా, ఉస్మే బులా లో, ఒక్క నిమిషం మీరు గుడ్ సడన్ గా. ఇక ఆర్జీవీ ట్విట్టర్లో పవర్ స్టార్ సినిమా ట్రైలర్కి సంబంధించిన పోస్ట్ పెడుతూ పీకే ఫ్యాన్స్ అని మెన్షన్ చేస్తూ వాళ్ళ గొడవ వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నాడు. నిన్న అరెస్ట్ అయిన వాళ్ళేమో సినిమా ఆఫర్స్ ఇస్తాం, ఆఫీస్కి రమ్మని పిలిచి అరెస్ట్ చేస్తారా అంటూ అరిచారు. ఇదంతా చూస్తే కంపెనీకి వచ్చి గొడవ చేసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే వచ్చారా, లేక అది కూడా పబ్లిసిటీ కోసం ఆర్జీవీ బ్రెయిన్ పెట్టి మరీ ఆలోచించి అమలు చేసిన డర్టీ ప్లానా అనే అనుమానం కూడా వస్తుంది చాలామందికి. ఎందుకంటే వర్మలో క్రియేటివిటీ మచ్చుకు కూడా కనిపించకుండా పోయి చాలా కాలమైంది. ఇప్పుడు కేవలం ఏదో రకంగా జనాల వీక్నెస్ని క్యాష్ చేసుకుని ఒక స్పాయిలర్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇక్కడేమో షర్ట్లు చింపినరు, సినిమాలు తీస్తామని చెప్పి మాత్రం ఇంటికి పిలిపించుకున్నారు, అవమానం చేయడం ఇది కరెక్ట్ కాదు. రామ్ గోపాల్ వర్మ, నీకేం మాత్రం దమ్ము ధైర్యం ఉంటే రా, వచ్చినాం మేము, మా పైన దాడి చేపిస్తావా, నువ్వు మా పైన దాడి చేపిస్తావా, నీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే రా. ఇప్పటి వరకు పబ్లిసిటీ కోసం అన్ని రకాల అస్త్రాలను వాడేసిన ఆర్జీవీ పవర్ స్టార్ సినిమాకి ప్రమోషన్స్, దాని ద్వారా కలెక్షన్స్ కోసం ఇలా ట్రై చేశాడేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. తన స్థాయి మర్చిపోయి ఎన్నెన్నో చేస్తున్న వర్మ ఇది కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో తెలుగు. పెన్నులో పనిగా గంట సింబల్ కూడా కొట్టండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.